నమస్కారం అండి. నా పేరు నెర్సి నిఖిల్ యాదవ్, గూడవల్లి. ఇవాళ మా హీరో కావాలి నిఖిల్ సిద్ధార్థ్ గారిది కార్తికేయ 2 చిత్ర సందర్భంగా ఘన విజయం సాధించింది. సినిమా చాలా ఆనందంగా, చాలా ఫ్యామిలీకి తగ్గట్టుగా, రెండో పార్ట్ రావడంతో కూడా చాలా ట్విస్టులతో కూడి అందరికీ అందుబాటులో చాలా ఆనందంగా ఉండే సినిమా వచ్చింది. మాకు ఈ నెల 18వ తారీఖు వచ్చే కృష్ణాష్టమి ఇవాళే మాకు వచ్చి చాలా ఆనందంగా కనబడుతుంది. ఇలాంటి సినిమాలు మరీ మరీ చాలా ఎన్నో తీయాలని నిఖిల్ గారిని కోరుకుంటూ, ఈ సినిమా ఫ్యామిలీతో మరియు స్టూడెంట్స్ అందరూ చూడాల్సిందిగా కోరుతుంటూ సెలవు తీసుకుంటాం. మీ పేరు? నిఖిల్ యాదవ్, నెరుసు. నా పేరు చరణ్ యాదవ్, విజయవాడ. ఈరోజు నిఖిల్ సిద్ధార్థ గారి సినిమా ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది చూడని చరిత్రని ఈరోజు ఆయన చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా వాటిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. యూనిక్గా సినిమాలు తీయటంలో మా హీరోకి మించిన హీరోలు ఎవరూ లేరని మరొకసారి ప్రూవ్ చేశారు. దానికి డైరెక్టర్ సిద్ధు గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా ఎంతో హిట్గా ఉంది, ఇంకా ఎన్నో స్టేజ్లోకి వెళ్ళాలి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా బాగుందన్న సినిమా. అసలు కృష్ణుడి గురించి మనకు తెలియని విషయాలు, కృష్ణుడి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్పాడన్న. కృష్ణుడి గురించి మనకు తెలియని సత్యాలు ఎన్నో చెప్పాడు. సినిమా రా సూపర్ డూపర్ హిట్ అన్న. సినిమా 4.5 5K జిందాబా జరన్న. సినిమా చాలా బాగుందన్న. అది సంగీతం కూడా చాలా బాగుంది, యాక్టింగ్ కూడా బాగా చేశారు నిఖిల్ గారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ పార్ట్ ఎలా ఉంది, సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. చాలా బాగుంది అన్న, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. యాక్టింగ్ చాలా బాగుందన్న. అది కొంచెం డిఫరెంట్గా ఉందన్న, అది ఇది అంటే కంటిన్యూషన్ కాదు సినిమా, కానీ చాలా బాగుంది హిట్ సినిమా. సంగీతం కాలభైరవ్ గారు బాగా కొట్టారు. నిఖిల్ గారు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు సినిమా. అంటే వేరే కంట్రీలోకి వేరే దేశంలో గురించి, కృష్ణుడి గురించి మనం ఏంటి విషయం అనేది దాని గురించి చెప్పారన్న బాగా. అదే అన్న విషయం. ఈ వీకెండ్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూడవలసిన సినిమా అన్న ఇది.
అందరూ చూడవచ్చు, లేడీస్ కాదు బాయ్స్ కాదు ఫ్యామిలీ అందరూ చూడండి. సినిమా బ్లాక్ బస్టర్ అన్న, కార్తీక వన్ కంటే చాలా బాగుంది, టూ చాలా బాగుంది. ఈ వీకెండ్ లో చూడాల్సిన కన్ఫర్మ్ సినిమా వచ్చిందన్న. సినిమా బాగా సూపర్ గా ఉంది, హైలైట్ బాగుంది అన్న. నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ హైలైట్ బాగుంది, బాగుంది సినిమా, బాగుంది యాక్టింగ్. కార్తీక వన్ కి డిఫరెన్స్ ఏముంది? బాగుంది సినిమా, సినిమా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే శ్రీకృష్ణుడి హిస్టరీ మొత్తం, అదే హైలైట్స్. అంటే రొటీన్ ఏమి లేదు, అంతా కొత్తగా ఉంటుంది సినిమా చూసేవాళ్ళు. నిఖిల్ చాలా కష్టపడ్డాడు, 2 ఇయర్స్ చాలా అడ్డంకులు కూడా వచ్చాయి. సినిమా చాలా ఆపాలని చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు, చాలా సూపర్ హిట్ చేశారు. అంటే చందు మొండేడి ఒక ముందు ఒక ఫ్లాప్ సినిమా తీసాడు, ఈ సినిమా ఎలా ఫ్లాప్? ఏముండదు, నెక్స్ట్ కార్తికేయ 3 కూడా రావచ్చు, రావచ్చు. బిగినింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. థియేటర్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు కదా, పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయితే హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. అనుపమ పరమేశ్వర్ నేటి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ బాగుంది, సింపుల్గా బాగుంది. మెయిన్గా నిఖిల్ క్యారెక్టర్ బాగుంది, శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ కానీ అందరూ బాగా చేశారు. ఫ్యామిలీస్ మొత్తం చూడవచ్చు, ఫ్యామిలీ అందరు చూడొచ్చు, స్టూడెంట్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అంటే లాస్ట్ వీక్ బింబిసారా ఇలా వచ్చింది, ఈసారి కంటిన్యూ అవుతున్నాం అన్నారా ఇండస్ట్రీ? బింబిసారా ఇవన్నీ కాదండి, ఇది అంతా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా వేరు, దానికి దీని కంపారిజన్ కాదు. ఇండస్ట్రీకి హిట్లు పడతాయి అనుకున్నారా? హిట్లు ఉంటుంది, నెక్స్ట్ ఇప్పుడే హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కొత్తగా తీశాడు చందుమండి. అంటే కార్తికేయ 1 కంటే డిఫరెన్స్గా తీశాడు. కార్తికేయ 3 కూడా ఉంటుంది, 3 కూడా ఉంది, మ్యాక్సిమం ఉండొచ్చు, క్లైమాక్స్ ఉండొచ్చు. ఓకే ఓకే బై. చూసారు సినిమా అయితే సూపర్ హెస్ట్. నిఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు ఈ సినిమా మట్టికి, ఫ్యామిలీతో అయితే బాగా చూడొచ్చు. శ్రీకృష్ణుడు హిస్టరీ మొత్తం ఆ సినిమాలో తెలుస్తుంది మనకి, శ్రీకృష్ణుడి హిస్టరీ మొత్తం సినిమాలో తెలుస్తుంది. ఫ్యామిలీ సన్నివేశం, నిఖిల్ చాలా కష్టపడ్డాడు, గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ చాలా హై క్వాలిటీతో తీశారు సినిమా మట్టికి, బ్లాక్ బస్టర్. అంటే ఏంటి అంటే ఒక అడ్వెంచర్ సినిమా, అడ్వెంచర్ సినిమా అని చెప్పారు ఫస్ట్ చిన్నమండి, అడ్వెంచర్ ఉందా? అడ్వెంచర్ చూసే ఆడియన్స్కి ఫన్నీ కూడా ఉంది, ఫన్నీ ఉంది, అడ్వెంచర్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తిగా ఉంది చూసేవాళ్ళకి కూడా, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఒకటి, ఆసక్తి ఒకటి. చాలా బాగుంది మూవీ మట్టికి, బ్లాక్ మాస్టర్. క్లైమాక్స్ అదిరిపోతుంది స్నేక్స్తో, క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అది. స్టోరీలో డిఫరెంట్ ఉంది, కాకపోతే ఏంటంటే యాక్షన్ పరంగా కానీ కార్తికేయ 1కే అది దానికి తగ్గట్టు దానికి చేశారు, ఈ పాత్రకు తగ్గట్టు ఈ పాత్ర చేశారు. నిఖిల్ గారికి అయితే బ్లాక్ బస్టర్ ఇటు ఈ మూవీ, కార్తికేయ 2. అవకాశం ఉంది, 3 అవకాశం ఉంది, కార్తికేయ 3 వచ్చే క్లైమాక్స్లో అయితే కనుక అవకాశం ఉంది. ఇంకా అయితే కనుక మనకైతే హింట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇదైతే కనుక సూపర్ హిట్ అండి, చందు మొండేటికి కొంచెం ముందంజ వేయడానికి అవకాశం ఉంది అంతే. ఓకే థ్యాంక్ యూ. సినిమా మాత్రం సూపర్గా ఉందన్న, సినిమా బాగోపోతే ఈ బడికి ఇక్కడ ఉండవాలం కాదు మేము. ఎద్దొచ్చిద్ది అన్న సీను ఫస్ట్ హాఫ్లో, అది కేక అసలు మామూలు లేదన్న సినిమా, మో కేక. రేటింగ్కి వచ్చి 5కి 4.5, ఈ రోజులో 5.5 అవరు ఎవరు, ఎంత బాగున్నా కూడా 4.5 వేస్తారు. 4.5 గ్యారంటీ సినిమా, కావాలంటే అక్కడ కనుక్కోండి కౌంటర్లో, అందరు చూసిన వాళ్ళ సినిమా, నేను చూసా సినిమా సూపర్. అసలు నిఖిల్ యాక్టింగ్ చెప్పవసరా అమ్మో, నిఖిల్ యాక్టింగ్ చెప్పవసరా, ఎప్పటికైనా సూపర్ అయినా, ఎప్పటికైనా సూపర్ ఏ సినిమా సరే సినిమా ప్యాన్ స్టార్ అవుతారు కానీ అన్న, హిందీ అయితే మనకు తెలీదు, హిందీ మనకు రాదు, తెలుగు అయితే సూపర్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఫైనల్ చెప్పాల్సింది ఏంటంటే లక్ష్మణ్ యాదయ్యో, లక్ష్మణ్ యాదయ్యో శరణన్న జిందాబాద్, జిందాబాద్ సినిమా సూపర్ యాదయ్యో. తెలుగు ప్రేక్షకులకు అందే విధంగా ప్రతి ఒక్క లక్ష్మణ్
ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసే విధంగా తీసిన సినిమా ఇది. మళ్ళీ మా హీరోకి ఘనత సృష్టించే సినిమా ఇది. కార్తికేయ 2 అనేది మీరు ఇన్ని విధాలుగా పాన్ ఇండియా స్టార్ అంటున్నారు కదా, ఇవాళ పాన్ ఇండియా స్టార్ అని చెప్పి మేము ఘనంగా చెప్పుకునే మేము ఘనంగా చెప్పుకునే విధంగా మాకు ఉంది సినిమా. మీరు కూడా చూసి, ప్రేక్షకులు చూసి, అభిమానించి చూస్తే కానీ మీకు తెలియదు ఆ సినిమా గురించి. ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్సే కానీ ఎవరైనా సరే వచ్చి చూస్తే కానీ అర్థం కాని సినిమా ఇది. అర్థమైందా? విఎఫ్ఎక్స్ ఎఫర్ట్సే కానీ ఏదైనా సరే మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము నిఖిల్ సిద్ధార్థ ఫ్యాన్స్ అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము పాన్ ఇండియా స్టార్ అయినందుకు మాకు, మా అభిమానులకి, ప్రొడ్యూసర్ గారికి కానీ, లేకపోతే డైరెక్టర్ గారికి కానీ, లేకపోతే విజయవాడ ప్రజలకే కానీ, ఎవరికైనా ఈ సినిమా చూసే విధంగానే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. ఓకే, మాట చందు ముండేటి డైరెక్షన్ ఎలా ఉందంటే చందు ముండేటితో బాగా లిక్కిలు బాగుంటుంది. బాండింగ్ కార్తికేయ 1 కానీ ఇప్పుడు కానీ 1 చూశారు కదా, 1 కన్నా డబుల్ ఉంది ఇప్పుడు. వన్ కన్నా డబుల్ ఉంది. అలాగే అనుపమ పరమేశ్వరం గారి గురించి కూడా చెప్పాలి, బాగా నటించారు ఈ సినిమాలో. మీరు చూస్తే కానీ మీరు చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ కన్ఫామ్గా సెకండ్ హాఫ్ నుంచి చూడండి. ఫస్ట్ హాఫే కానీ, ఫస్ట్ హాఫ్ మించింది సెకండ్ హాఫ్. ఏదైనా ట్విస్ట్లే కానీ, ఏదైనా సరే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లే కానీ, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ, ఎవరైనా సరే బీజిఎంకి అసలు మేము ఫుల్ పిచ్చి ఫిదా. గూజ్బంప్స్ మా నిఖిల్ గారికి మేము ఫ్యాన్స్ ఉండగా ఏది కాదు, ఏది జరగదు, ఏ ప్రొడ్యూసర్ ఏది చెప్పలేడు, ఏ నెగిటివిటీ వచ్చినా సరే మా హీరోని మేము అభిమానించేంత వరకు మేము ఉండగా మా హీరోకి అయితే ఏది కాదు. అంటే ఇంకొక విషయం క్లారిటీ ఉన్నా, యాక్చువల్గా నిన్న సినిమా రిలీజ్ అవ్వాలి కానీ నిఖిల్ని వాళ్ళు దిల్రాజు వాళ్ళంతా అడగడం వల్ల ఆయన కొంచెం పోస్ట్ పోయి అదంతా ప్రొడ్యూసర్ ఈ స్థాయి విజయాన్ని అయినా వచ్చింది అనుకోవచ్చు కదా. కన్ఫామ్గా ఈరోజు ప్రొడ్యూసర్లు అంతా బందే చేయని, ఏదైనా చేయని. ఈరోజు 13 నిన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఒకరోజు లేట్గా రిలీజ్ అయింది, డ్యూ పడింది ఒకరోజు. దాన్ని బట్టి ఈరోజు మేము ఇంత మేము అనేసరికి మా ఫ్యాన్స్ని పక్కన పెడితే ప్రజలు ఎంత ఘన విజయం చేస్తారో చూడండి ఈ సినిమాని. ఫ్యాన్స్కి ఆల్రెడీ వచ్చిన సినిమా అంటారు.